దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు, దైవ దీవెనలు. మనమందరము దేవుని సన్నిధిలో ఆయన కృపకై, ఆయన ప్రేమకై ఆయన ఆరాధిస్తాం. గడిచిన నెలలంతా దేవుడు అంత మనల్ని కాపాడి మనకు క్రిస్మస్ సీజన్లోకి తెచ్చి ఇప్పుడు క్రిస్మస్ వారంలో ఉన్నాం కదండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ద ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. కేవలము క్రిస్మస్ ఎందుకంటే యేసు ప్రభు మన హృదయాల్లో మన జీవితాల్లో ఉన్నందుకు, అదే గొప్ప క్రిస్మస్ కదండి. మనం ఈ సంతోషంతో ఈ సందడితో ఆయన గొప్ప నామాన్ని ఆరాధిద్దాం. మనం దాన్ని ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య ప్రభువా, మా కొరకు నాయన ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ప్రభా నీ ప్రేమ ప్రభా మా ఊహకు మించినది నాయన ప్రభా. ప్రభా మాకు తెచ్చిన సంతోషానికై ప్రభా, నీ ప్రేమకై, మీ రక్షణకై మీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా ఊహించలేని మేలులతో నింపినందుకు మీకు వందాలు నాయన ప్రభా. ఈ సంవత్సరపు చివరి వారాల్లో ఉంటుండగా నాయన ప్రభా, గడిచిన సంవత్సరం అంతా నాయన ప్రభా అన్ని వారాల్లో మీరు మాకు తోడే ఉన్నారు నాయన ప్రభా. ప్రభా మీకు వందనాలు నాయన ప్రభా. చెయ్యి ఉడవక ప్రభా మాతో నడిచి నాయన ప్రభా. ప్రభా మీ హస్తాన్ని ప్రభా మాపై ఉంచినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ఈ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాం నాయన ప్రభా. మీ సన్నిధి మీ నడిపింపును కోరుతూ యేసు నామమును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఈ సంతోషంలో ఈ సందడితో ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనము దేవుడు చేసిన మేళ్ళకే ఆయనకు వందనాలు చెల్లిస్తాము. నా ప్రాణ మా సన్నతించమా యెహోవా నామమున్న పాట పాడుతూ మొదటి పాటగా పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చెప్పట్లు కొడదామండి. అందరు కలిసి నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. అంతరంగము ఓ అంతరంగ సమస్తమా సన్నతించుమా, అంతరంగ సమస్తమా సన్నతించుమా నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా. దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. అందరం కలిసి పాడదాం. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా. దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును. మేలుతో, ఓ మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. అందరం కలిసి మేలుతో, మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును. ఆమేన్. దాక్షిణ్యపూర్ణుడు
సత్యము తొడుండును. నా ప్రాణమాసను దించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగము, ఓ అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామము. యెహోవా నామమును పరిశుద్ధ నామము. చివరిసారిగా యెహోవా నామము, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. అందరం చెప్పట కొద్ది ప్రభు నామాన్ని ఆరాధిద్దామా. ఆయన నామం ఘనమైనది కదండి. ఎంత గొప్ప నామం, మన జీవితంలో లెక్కింపలేని మేలులు చేసే దేవుడు. ఆ గొప్ప నామాన్ని ఆరాధిద్దాం. ఈ సంతోష సమయంలో మనం ఇంకో క్రిస్మస్ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, మనల్ని పాపం నుండి విడిపించి మనల్ని రక్షించే రక్షకుడు కదండి యేసుక్రీస్తు. మనమందరం కలిసి ఉత్సాహంతో సంతోషంతో ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చెప్పట్లు కొట్టండి. వన్ టూ త్రీ. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడిమిపై జన్మించెను. అరే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడిమిపై జన్మించెను. అరే సంతోషమే సమాధానమే ఆనందమే పర అందరికీ సంతోషం. సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే, సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే, సంతోషమే సమాధానమే ఆనందమే. అరే గొలాల చేసే గొలాల చీనుల చేసిని చూచి కనుకలు చీ పాటలు పాడి నచ్చములాడి పరవశించి రే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా, పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా, అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయిను. ఓ అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు వాంచే. అరే గొల్లాల్లో చీ నన్నుల్లో చీ అసిని తెచ్చి కనకలు చీ పాటలు పాడి నచ్చములాడి పరవశించి రే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. కరుణ గల రక్షకుడు దరికేగెను పరమును వీడి కడు దీనుడాయను, కరుణ గల రక్షకుడు దరికేగెను పరమును వీడి కడు దీనుడాయను, వరములను సగా పరమ తండ్రి తనివుని మనకు సగెను రక్షకుని శుభవేళ. వరములను సగా పరమ తండ్రి తనివుని మనకు సగెను రక్షకుని వాంచే. అరే గొల్లాల్లో చీ కన్నుల్లో చీ ఎసిని చూచి కనకలిచ్చి పాటలు పాడి నచ్చములాడి పరవశించి రే. సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే, సంతోషమే సమాధానమే ఆనందమే పర. క్రీస్తు పుట్టెను సేమ్ క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను,
రారాజు పుడిమి పై క్రీస్తు పుట్టెను, సెం క్రీస్తు పుట్టెను, పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడిమి పై జన్మించెను. హరి సంతోషమే సమాధానమే ఆనందమే, పర సంతోషమే సంతోషమే సమాధానమే ఆనందమే, పర సంతోషమే హరి సంతోషమే సమాధానమే ఆనందమే, పర సంతోషమే హరి సంతోషమే సమాధానమే ఆనందమే, హరి సంతోషమే హరి సంతోషమే సమాధానమే ఆనందమే, హరి సంతోషమే సింగ్ సంతోషమే సమాధానమే ఆనందమే, చివరిసారిగా సంతోషం హరి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఆమేన్ ఆమేన్. మన జీవితాల్లో సంతోషాన్ని సమాధానం ఇచ్చే దేవుడు ఒక్కడే కదండి మన యేసుక్రీస్తు ప్రభు. ఆ గొప్ప ప్రభువుని మన జీవితంలో కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం కదండి. మనం అందరం కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం. మీకు ఇష్టమైతే మీరు కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు వంగండి, చేతులు ఎత్తండి. దేవా నాయన ప్రభా, ప్రభా నీ ప్రభా నీ స్థానాన్ని నాయన ప్రభా విడిచి నాయన ప్రభా మా కొరకు సే ప్రభా ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందలైన ప్రభా. ప్రభా మా కొరకు ఏది దాచక నీ సమస్తాన్ని ఇచ్చావు నాయన పరమ తండ్రి. ప్రభా నీ ప్రియ కుమారుని లోకాన్ని పంపించినందుకు మీకు వందనాలైన ప్రభా. ప్రభా మీ ప్లాన్ ఆఫ్ యువర్ లవ్ ఫాదర్ గాడ్, యువర్ లవ్ ఇస్ సో గ్రేట్ ఫాదర్ గాడ్. నాయన ప్రభా మమ్మల్ని రక్షించడానికి ప్రభా మీ ప్రణాళిక ప్రభా ప్రభా మా ఊహకు మించినది నాయన ప్రభా. ప్రభా ఎంతో గొప్ప దేవుడవు నాయన ప్రభా, మీకు వందనాలైన ప్రభా. నీ ప్రేమకై మీకు వందనాలైన ప్రభా, నిన్ను పూజిస్తాం నాయన ప్రభా, పూజార్హుడవు నాయన ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓసభక్తులారా లోకరక్షకుండు బెత్లహేమందు నేడు జన్మించెన్ రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో నమస్కరింప, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నారూపమేతి కన్యకు పుట్టెనేడు వేంచేసి మానవ జన్మానెత్తి నటి యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతు, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుడైన యేసు స్తుతించుడి, పరాత్మరుండా నీకు స్తోత్రమంచు
నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సద్భక్తులు ఉసద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లహేమందు నేడు జన్మించెను రాజాది రాజు ప్రభు అయిన యేసు. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహ నమస్కరిం, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహ నీకు, నీకు నమస్కరిం, నీకు నమస్కరిం, నీకు నమస్కరిం చి పూజేంతు, నీకు నమస్కరిం, నీకు నమస్కరిం, నీకు నమస్కరిం పూజింతు, నీకు నమస్కరిం, నీకు నమస్కరిం, నీకు నమస్కరించి పూజింతుము. పూజారుడా యేసు ప్రభువా, మీకు వందనాలైన ప్రభువా. నిత్యము వేలకుల దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పూర్వపరిచిన దేవా, ఆది వంతమైన దేవా, మీకు వందనాలైన ప్రభువా. కేవలం నీవే పూజార్హుడవు నాయన ప్రభువా. ప్రభా, మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. మా కొరకు ప్రియ తండ్రి ప్రభా, ఈ బహుమానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. మా జీవిత కాలం అంతానైనా ప్రభా, నీ ప్రభా, నిన్ను కలిగిన జీవితాన్ని జీవించినయన ప్రభా, నిన్ను ప్రతిబింబించే జీవితం కలిగి జీవించే కృపను మాకు దయచేయనాయన ప్రభా. ప్రభా వందనాలు, వందనాలు ఏసయ్యా, నీకే వందనాలైనా ప్రభా. ఈ చిన్న స్థుతి ఆరాధన నజరేన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. అమెన్, అమెన్, అమెన్. ఇంత గొప్ప భాగ్యం కదండి ఆ గొప్ప నామను ఆరాధించడం. కేవలం ఆయనే పూజారుడు. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనం కాపాడి చివరి 2 వారాల్లో ఉన్నాం కదండి. ఆయన కృపకై వందనాలు చెల్లిద్దాం. ఇదే విధంగా మన జీవితం అంతా ప్రభుని ఆరాధిస్తాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం. మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. వాక్య సమయం. యేసు నామములో మీ అందరికీ వందనాలు. ఇది క్రిస్మస్ మాసం. ఈ క్రిస్మస్ మాసంలో క్యాప్స్టోన్ తెలుగు సహవాసంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే క్యాప్స్టోన్ పాస్టర్ గారు, చైతన్య గారికి, అలాగనే ఈ తెలుగు ఇన్ఛార్జ్ యశ్వంత్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ఈ విధంగా మనందరినీ కూడా ఆరాధనలో నడిపించిన ఈ మ్యూజిక్ వారందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునుగాక. నేను చిన్న గ్రామంలో జన్మించాను. మా గ్రామంలో నేను చిన్నప్పుడు మా గ్రామంలో క్రిస్మస్ నవంబర్ 25 మొదలుపెట్టి డిసెంబర్ 25 వరకు కూడా క్రిస్మస్ జరుపుతూ ఉండేవారు. అంటే ప్రతిరోజు తెల్లవారుజామున మరి సంఘస్థులు అందరూ కూడా 5 గంటలకే లేచి పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మను గురించిన వాక్యాలు చెబుతూ
మరి వీధులన్నిటినీ తిరిగి ఆ తరువాత మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ముగించేవారు. అలాగున మాసమంతా కూడా ఈ క్రిస్మస్ని ఆ విధంగా పల్లెటూరులో నేను ఉన్న ఆ యవ్వన కాలంలో అలాగున జరగడానికి ప్రభు కృప చూపాడు. ఆ వాతావరణంలో నేను ఎరగడం జరిగింది. అయితే ఈ దినాన మరి ప్రపంచమంతా క్రిస్మస్ సందడి చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం, అనేక విధాలుగా ఈ క్రిస్మస్ని ఆచరిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా క్రిస్మస్ సంబంధించినటువంటి కథలను కానీ నాటకాలు కానీ పాటలు కానీ మనం వింటూనే ఉంటాం. ఆ క్రిస్మస్ కథను మరి ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా మనం వింటూనే ఉంటాం. అయితే యేసు ప్రభు యొక్క జన్మను గురించి 4 సువార్తల్లో 3 సువార్తలు ఎక్కువగా యేసు ప్రభు యొక్క జన్మను గురించి వ్రాశారు. మత్తయ్య, అలాగనే లూకా, మరి మార్కు ఏ విషయం కూడా ప్రస్తావించలేదు జన్మను గురించి. అలాగనే యోహాను తన సువార్తలో కూడా ఆయన జన్మను గురించి ఏమాత్రం కూడా ప్రకటించలేదు. కానీ 2 మాటలు మాత్రం ఆయన జన్మను గురించి వ్రాసినట్లుగా యోహాను సువార్త 1:1 మనం చదువుకున్నప్పుడు ఆ వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగులేదు అని చెప్పి 14 దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని యోహాను రాశాడు. ఈ 2 వచనాల్లో మాత్రమే ఆయన జన్మను గురించి మరి ఒక విధంగా చెప్పినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చదువుకుంటూ ఉన్నాం. మత్తయ్య యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి రాశాడు, కానీ యోసేపు దగ్గర ప్రారంభించాడు. యోసేపుకు గాబ్రియేలు కనపడి యేసు ప్రభు జన్మిస్తాడు అన్న సంగతిని ఆయన గాబ్రియేలు యోసేపుకు తెలియజేసినట్లుగా మరి మత్తయి సువార్త 1:18 నుండి 21 వరకు మనం చదువుకున్నట్లయితే ఆ వచనాల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి మత్తయి వ్రాశాడు. మార్కులో ఏమాత్రం కూడా లేదు. యేసు ప్రభు వారు మరి పరిచర్యను ప్రారంభించిన విషయాలతో ప్రారంభించాడు. కానీ మత్తయి లూకా సువార్తల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి వ్రాయబడ్డాయి. లూకా యేసు ప్రభు యొక్క జన్మను గురించి చాలా వివరంగా వ్రాశాడు. లూకా సువార్తలో ఉన్న విషయాలు అనగా 1 అలాగనే 2 చదువుకున్నప్పుడు ఆ యొక్క అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి అనేక వివరాలు వ్రాశాడు. వీటన్నిటిని గురించి మనం క్రిస్మస్ దినాల్లో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంఘటనలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రాత్రి కాలంలో ఈ క్రిస్మస్ స్టోరీల నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపులు నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల గురించి నేను మీ ముందు ఉంచాలని తలస్తూ ఉన్నాను. మనం లూకా సువార్తలో 1 చదువుకున్నట్లయితే 1 26 నుండి 38 వరకు గాబ్రియేలు దూత మరియకు కనబడి, కన్యను మరియకు కనబడి, నీకు నువ్వు గర్భవతి అవుతావు అని అనగానే ఆమె హృదయంలో భయం ఏర్పడింది, కలవరం ఏర్పడింది, తొందరపాటు. 29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి అని వ్రాయబడింది. అంటే ఆ మాట వినగానే తన హృదయంలో చాలా కలవరం ఏర్పడింది. కలవరం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఆ శుభవచనం ఏమిటి అని ఆమె ఆలోచించడం ప్రారంభించినప్పుడు గాబ్రియేలు దూత ఆమెతో, నీవు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు పుడతాడు, ఆయన పరిశుద్ధుడు అనబడతాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు అన్న విషయాలు చెప్పినప్పుడు మరియా చాలా ఆశ్చర్యపోయి గాబ్రియేలు దూతతో,
అన్న మాటను 34వ వచనంలో చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, ఇది ఎలాగు జరుగును, హౌ ఇట్ విల్ హ్యాపెన్, ఇది ఎలాగు జరుగుతుంది. ఎందుకు అంటే ఆమె కన్యక, మరి పురుషుని ఎరగలేదు. గర్భం ధరించడం అంటే గర్భం వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవమానాన్ని ఏ విధంగా భరించాలో కూడా ఆలోచించుకుంటూ ఆమె ఆ విషయాన్ని, ఇది ఎలాగ సాధ్యం అన్న ప్రశ్న ఆమె హృదయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత చెప్పిన విషయాలను బట్టి 37వ వచనంలో ఒక మాట, దేవుని మాట రాయబడింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అంటే దేవుని మాట ఏమాత్రం కూడా నిరర్ధకము కాదు, అంటే దేవుని మాట మాట్లాడితే అది తప్పకుండా నెరవేరుతుంది అన్న భావన మరియకు గాబ్రియేలు తెలియచేసినట్లుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరియ హృదయంలో ఉన్న ప్రశ్న, హౌ ఇట్ విల్ హ్యాపెన్, అది ఏ విధంగా జరుగుతుంది, అంటే అది అసాధ్యం. నా ప్రకృతి సిద్ధం, ప్రకృతి రీత్యా చూసినట్లయితే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం. అయితే ఇది ఎలాగో జరుగుతుంది. అలాగనే మన జీవితాల్లో కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు మనతో చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినప్పుడు ఆ మాటలు మన యొక్క జీవితాల్లో ఏ విధంగా జరుగుతాయి అన్న ఆలోచన మన హృదయాల్లో సహజంగా కలగడం మాకు కలుగుతుంది. కానీ దేవుని మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే దానిని నెరవేర్చేవాడే. దేవుని మాట ఎంత శక్తి కలిగిందో సృష్టి ప్రారంభంలో మనం చూస్తాం. ఆయన వెలుగు కమ్మని పలుకగానే ఆయన మాట వెలుగు కలిగినట్లుగా, మరి సృష్టి అంతా కూడా మాట ప్రకారమే దేవుడు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మన జీవితాన్ని గురించి కానీ మన విశ్వాస ప్రయాణాన్ని గురించి కానీ ఆయన ఏమైనా మాట్లాడినట్లయితే, ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని మనం నమ్మవలసింది. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, అబద్ధం వాడు వాడు కాదు. ఆయన మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు అన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి ప్రభు మనందరితో ఏదైనా ఏ సందర్భంలో అయినా సరే మా ఆయన వాగ్దానం చేయడం కానీ ప్రభు మనతో మాట్లాడడం కానీ జరిగినప్పుడు అది ఎలాగూ జరుగుతుంది అన్న ప్రశ్న మన హృదయాల్లో సహజంగా రావడం జరుగుతుంది. అయినా దేవుని మాటను నమ్మినట్లయితే ఆ కార్యం జరుగుతుంది. అందుకనే మరియా మాట అనగానే, అందుకు మరియా, మా ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. కనుక ఆమె ఆ విధంగా మరి దేవుని మాటను అంగీకరించింది, దేవుని మాటను నమ్మింది. ఆ యొక్క దేవుని వాటి యొక్క నెరవేర్పు తన వ్యక్తిగత జీవితంలో అనుభవించింది. అది మొదటి ప్రశ్న, క్రిస్మస్లో ఉన్న మొదటి ప్రశ్న, హౌ ఇట్ విల్ బి హ్యాపెన్, ఏ విధముగా జరుగుతుంది. దేవుని మాట నెరవేరేదే కానీ అది తప్పిపోయేది కాదు. దేవుని వాక్యంలో ఒక మాట, మనం యేసు ప్రభువారు తన మాటల గురించి ఒక విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువారు తన మాటల గురించి చెప్పిన మాట ఆ వాక్యంలో వ్రాయబడింది. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అని ప్రభు చెప్పాడు. కనుక ప్రభు మాట శక్తి కలిగిన మాట, ప్రభు మాట నెరవేరే మాట. ఆ మాట ఏ సందర్భంలో ఏ విషయంలో ప్రభు చెప్పాడో అది తప్పకుండా మన వ్యక్తిగత జీవితాల్లో నెరవేరుతుంది మనం నమ్మాలి. మరి యొక్క సంఘటన నేను మీ ముందు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని మాట ఎంత శక్తి కలిగిందో యేసు ప్రభు జీవితంలో ఒక సంఘటన నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ సంఘటన ఏమనగా, మనం ఒక శతాధిపతి తన దాసుడు జబ్బుగా ఉంటే యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టాడు. యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి మధ్యలోనే సారీ
ఆ శతాధిపతి ఆయన వస్తూ ఉండగానే తన దాసులను పంపాడు. ఏమన్నా అయ్యా, నేను అధికారం కలిగిన వాడినే, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోస్తాడు, నుంచోమంటే నుంచుంటాడు, ఆ కూర్చోమంటే కూర్చుంటాడు, నాకు అధికారం ఉన్నది, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను. కానీ మాట మాత్రం సెలవి. ఆ అధికారికి యేసు ప్రభు మాట పట్ల ఎంత నమ్మకం ఉన్నదో ఆయన వ్యక్తపరిచినటువంటి ఆ మాటను బట్టి మనం గ్రహించాలి. యేసు ప్రభు, నీవు మాట మాత్రం సెలవి, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు అని ఆయన చెప్పాడు. నీ దాసులు బాగుపడతాడని చెప్పాడు. ఇంటి నుండి వచ్చిన దాసులు తిరిగి వెళ్ళినప్పుడు ఆ దాసుడు బాగుపడ్డాడు. అందువలన ఆ ఏ గడిలో ప్రభు ఆ మాట చెప్పాడో ఆ గడిలోనే ఆయన బాగుపడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక దేవుని మాట శక్తి కలిగింది, నెరవేరేది. మరి యొక్క సందర్భాన్ని మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే, యేసు ప్రభు శిష్యులు మరి పేతురు వారందరూ కూడా చేపలు పట్టారు. రాత్రంతా ఏమీ కూడా దొరకలేదు. యేసు ప్రభు వారు పేతురు పడవలో కూర్చుని లోపలికి వెయ్యి అని అన్నాడు. అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున వేస్తాం. ఆయన మాట చొప్పున ఆయన అన్నాడు గనుక ఆయన మాట చొప్పున వారు వేయగానే విస్తారమైన చేపలు పడినట్లుగా మనం ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. కనుక దేవుని మాట శక్తి కలిగిన మాట, నెరవేరే మాట, నెరవేరకుండా ఉండే మాట కాదు. కనుక మరియా ఆ మాటను నమ్మింది, తన వ్యక్తిగత జీవితాల్లో అద్భుతాన్ని అనుభవించింది, లోకానికి రక్షకుని అందించగలిగింది. రెండవ ప్రశ్న, మనం మత్తయి సువార్తలో 1:18-21 చదువుకున్నట్లయితే ఆ వచనాల్లో రెండవ ప్రశ్న మనం చూస్తాం. ఆ రెండవ ప్రశ్న ఏమిటంటే, మరియా యోసేపులు ప్రధానం చేయబడ్డారే కానీ వారికి ఇంకా వివాహం కాలేదు. అయితే యోసేపు ఆ వార్త విన్నాడు, మరియా గర్భవతి అయింది అన్న వార్త విన్నాడు. వినగానే అతని హృదయంలో కలవరం ఏర్పడింది. ఇదేమిటి? దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది, యోసేపు నీతిమంతుడై ఉండెను అని వ్రాయబడింది. అంటే తన హృదయంలో ఒక ప్రశ్న ఉన్నది, నేను నీతిమంతుడిని కదా, నేను యథార్థమైన భక్తి కలిగిన వాడిని కదా, మరి నాకెందుకు సంభవించింది ఈ విధంగా? నేను మరియా చాలా పరిశుద్ధురాలని, పవిత్రత కలిగిందని, భక్తి కలిగింది అని ఉద్దేశంతోనే ప్రదానం చేసుకున్నాను, అయితే ఆమె గర్భవతి అన్యదా అయిందేమో అన్న భావన తన హృదయంలో కలిగి ఆమె కలవరపడ్డాడు, తొందరపడ్డాడు. హృదయంలో విడనాడాలి అని ఉద్దేశించాడు, కానీ మది బహిరంగ కాకుండా రహస్యంగా విడనాడాలి అని ఉద్దేశించాడు. గాబ్రియేలు దూత ఆ సందర్భంలో మరలా ఆయనకు ప్రత్యక్షమై, యోసేపు నువ్వు భయపడొద్దు, ఆమె గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది, ఆమె కనబోయే శిష్యు కుమారుడు యేసు అని పేరు పెట్టు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఆ పేరుకు అర్థం కూడా గాబ్రియేలు దూత యోసేపుకు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆమెని చేర్చుకొనును అని వ్రాయబడింది. అంటే కలవరం అంతా పోయింది తన హృదయంలో, కలవరం అంతా. ఆమె అన్యదా గర్భవతి కాలేదు, దేవుడే తన ఆత్మ ద్వారా ఆమెను ఆవరించడం ద్వారా మరి గర్భవతి అయింది అన్న సత్యాన్ని ఆయన తెలుసుకున్న తరువాత తన హృదయంలో ఉన్న కలవరం పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు హృదయంలో ఉన్నది, వై ఇట్ విల్ హ్యాపెన్ టు మీ, నాకెందుకు ఇది సంభవించింది, నేను భక్తిపరుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, నీతిమంతుణ్ణి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా పర్యాయాలు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు మన హృదయంలో కూడా ఇది నాకెందుకు సంభవించింది, నేను చాలా భక్తి కలిగిన వాడిని, ప్రార్థనాపరుణ్ణి, అనుదినం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిని, మరి దేవుని యొక్క సువార్తను అనేకులకు అందించినటువంటి వాడును, నా జీవితంలో ఈ విధంగా ఎందుకు సంభవించింది, వై ఇట్ విల్ హ్యాపెన్ టు మీ అన్న భావన మన హృదయాల్లో కలుగుతుంది. కానీ ఒక విషయం, మనందరి జీవితాల్లో ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు చాలా సంఘటనలు మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతాయి.
కానీ ఆ సంఘటనలు కొన్ని కీడు కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి, బాధ కలిగించేవి, ఇవి నాకెందుకు సంభవించినవి అన్న భావన మన హృదయాల్లో కలగడానికి అవకాశం ఉన్నది. కానీ దేవుడు ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి వారి మేలుడికే జలుగురని రోమా పత్రిక 8:28 దేవుని వాక్యంలో చెప్పబడింది. కనుక యోసేపు కలవరపడ్డాడు, కానీ ఆమెను విడనాడాలని మనసులో అనుకున్నాడు. కానీ గాబ్రియేలు దూత తనకున్న అనుమానాన్ని ఆమె తేటగా తెలియచేయడం ద్వారా ఆమె సంపూర్ణంగా దేవుని మాటకు లోబడి ఆమెను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవ ప్రశ్న, వై ఇట్ విల్ హ్యాపెన్. మూడవ ప్రశ్న మత్తయి సువార్తలోనే 2:3 మనం చూస్తాం. 2 మన అందరికీ తెలిసినటువంటి విషయం, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది అని, ఆ నక్షత్రం యూదుల రాజును సూచిస్తుంది అనేది అని వారు తూర్పు దేశాల నుండి బయలుదేరి వచ్చారు. మరి పాలస్తీనా దేశానికి, మరి ఇజ్రాయేల్ దేశానికి తూర్పు దేశం అంటే భారతదేశం కూడా తూర్పు దేశమే, అలాగనే పారసీక దేశం కూడా తూర్పు దేశమే. బహుశా ఆ ప్రాంతాల నుండి మరి జ్ఞానులు అంటే విద్యావంతులు, జ్యోతిష్శాస్త్రం ఎరిగినటువంటి వారు ఆ నక్షత్రం యూదుల రాజును సూచిస్తుంది కనుక వారు ప్రయాణమై వచ్చారు. మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే వారు ఎన్ని మాసాలు ప్రయాణం చేశారంటే దరిదాపుగా 2 ప్రయాణం చేశారు ఆ యూదుల రాజును చూడడానికి. ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతున్నామంటే, హేరోదు వారు చూసి వెళ్ళిన తర్వాత 2 లోపు పిల్లలను చంపించినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి వారు 2 మరి ప్రయాణం చేసి వచ్చారు. ఆ ప్రయాణంలో ఎంత కష్టపడ్డారో. ఆ దినాల్లో మనకున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. వారు ఒంటెల మీద ప్రయాణమై కొండలు లోయలు దాటుతూ మరి యేసు యూదుల రాజుగా పుట్టివాడిని చూడాలనే ఉద్దేశంతో యెరూషలేము రాగానే వారికి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నక్షత్రాన్ని చూస్తూ నడిచారు. అక్కడ యెరూషలేము రాగానే వారి మనసు ఆలోచించడం ప్రారంభించింది. ఏమిటి, రాజుగారు రాజుగారి ఇంట్లోనే పుడతాడు కదా, హేరోదు ఈ దేశానికి రాజు కనుక మనం ఆ రాజుగారి దగ్గరికే వెళదాం అన్న భావనతో వారు వెళ్ళి, అయ్యా మేము యూదుల రాజుగా పుట్టి వారిని ఆరాధించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, ఎక్కడ అని అనగానే హేరోదు శాస్త్రులను పిలిపించాడు. శాస్త్రులను పిలిపించి, చూడండి రా ఎక్కడ వ్రాయబడిందో అని అన్నారు. ఆ శాస్త్రులు లేఖనాలన్నీ తిరగవేసి మీకా గ్రంథంలో 5 మొదటి వచనాల్లో ఆ మాట వ్రాయబడింది, యూదా బెత్లెహేమా నీవు యూదా గ్రామంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, నీలో నుండి పుట్టబోవువాడు లోకాన్ని ఏలబోతున్నాడు అన్న సత్యాన్ని ఆ వాక్య భాగంలో రాయబడింది. అందుకనే ఆ శాస్త్రులు హేరోదుడు చెప్పారు, అయ్యా బెత్లహేములో జన్మించాడు, ఆ వాక్యం ప్రవచనం చెప్పబడుతుంది అని చెప్పగానే జ్ఞానులతో ఆ మాట వినగానే హేరోదు హృదయంలో కలవరం ఏర్పడింది. హేరోదు హృదయంలో కలవరం ఏర్పడడానికి కారణం ఏంటంటే, నాకు పోటీగా మరి ఒక రాజు పుట్టాడా, వాట్ విల్ హ్యాపెన్ టు మీ, నా రాజరికానికి ఏం జరుగుతుంది, నా యొక్క రాజ్యానికి ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అన్న భావన అతని హృదయంలోనికి వచ్చేసి, అందుకనే ఆయన కలవరపడెను. ఆయనే కాదు, ఆ పట్టణ వారందరూ కూడా కలవరపడినట్లుగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కనుక ఆ కలవరం ఆయనని మరి ఒక విధంగా నడిపించింది. మరి యొక్క కలవరం దేవుని మాటకు లోబడడం ద్వారా నెమ్మది వచ్చింది. అలాగనే యోసేపు యొక్క కలవరం పరిశుద్ధ గాబ్రియేలు దూత వెళ్ళి తనకున్న అనుమానాన్ని క్లియర్ చేయడం ద్వారా, స్పష్టంగా తెలియచేయడం ద్వారా యోసేపు హృదయంలో కలవరం పోయి నెమ్మది సమాధానం వచ్చి ఆమెను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ హేరోదు ఆ కలవరానికి వ్యతిరేకంగా, ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు, ఆయన యూదుల రాజుగా కాబోతున్నాడని తెలుసు, అయినా ఆయన పూజించడానికి బదులుగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక హేరోదు అన్నీ తెలిసి యేసు ప్రభువాని రాజుగా అంగీకరించకుండా ఆయనకు పోటీగా పుట్టాడన్న భావనతో
ఆయన తన హృదయంలో తలంచి ఆయనను నా రాజరికానికి ఏం జరుగుతుంది, నా సింహాసనం పోతుంది కావాలి, నా రాజ్యం వెళ్ళిపోతుంది కావాలి అన్న భయపడ్డాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఈ మూడు ప్రశ్నలు మన జీవితాల్లో విశ్వాస జీవితంలో మనం కూడా ఎదుర్కొంటాం. మొదటి ప్రశ్న హౌ ఇట్ విల్ హ్యాపెన్, రెండవ ప్రశ్న వై ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకు నాకు జరిగింది, ఇది ఎలాగ జరుగుతుంది, మూడవది వాట్ విల్ ఇట్ హ్యాపెన్, నా జీవితానికి ఏం సంభవిస్తుంది. మనం అందరం కూడా విశ్వాస జీవితంలో ఈ మూడు ప్రశ్నలు మనం జీవితాల్లో ఎదుర్కొంటాం. ఈ మూడు ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఏమిటంటే దేవుని వాక్యమే, దేవుని మాటే. కనుక ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం నమ్మవలసిన వారు అయినాం. ఈ దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో, బల ఎంత ప్రభావం కలిగిందో ఈ దేవుని వాక్యాన్ని మనం దినదినం చదవడం ద్వారా ఆ బలాన్ని మనం పొందుతాం. అందుకనే దావీదు మహారాజు మొదటి కీర్తనలో అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దావీదు ఆ కీర్తనలో మొదటి కీర్తనలో రాశాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని మాటలను అందాం. ఈ యొక్క వాక్యం చాలా, ఈ గ్రంథం దేవుడు మనకిచ్చినటువంటి ఆయన మాట. ఈ గ్రంథాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. యేసు ప్రభు వారి గ్రంథాన్ని గురించి రెండవ ఒక వచనాన్ని ఆయన చెప్పాడు. మత్తయి సువార్తలో 5:18 మనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో యేసు ప్రభు వారు అన్నాడు, ఆకాశము భూమి గతించిపోవును కానీ ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను సున్నైనను నెరవేరకుండా తప్పిపోదు అని యేసు ప్రభు వారు చెప్పాడు. కనుక ఈ గ్రంథంలో ఉన్నది నెరవేరేదే, అనేకు నెరవేరినాయి. ఒక్క యేసు ప్రభు జీవితాన్ని గురించి అనేక ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన పుట్టకముందే 2000 సంవత్సరాల నుంచి ఆయన భూలోకంలోనికి దేవుడైండి నరావతారిగా వచ్చి మనందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు అని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. కనుక యేసు ప్రభు యొక్క చెప్పబడిన లేఖనాలు ప్రవచనాలు అన్నీ కూడా అక్షరాల నెరవేరిని. మత్తయి సువార్తలో 2:2 చదువుకున్నట్లయితే లేఖనంలో ఇలాగ చెప్పబడింది అన్నమాట. పదే పదే మత్తయి సువార్త 2 చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అందుకని పరిశుద్ధులైన పౌలు యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి 1 కొరింథీ పత్రిక 15:3 ఆయన గురించి ఒక చక్కని మాట వ్రాశాడు. కొరింథీకు రాసిన 1 కొరింథీ 15:3 ఇలాగూ వ్రాయబడింది, నాకియ్యబడిన ఉపదేశం ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించిందని. అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే యేసు ప్రభు వారి జీవితం అంతా కూడా లేఖనాల్లో చెప్పబడిన వాక్యాల ద్వారా, లేఖనాల్లో చెప్పిన ప్రవచనాల ద్వారా ఆయన జీవితంలో నెరవేరిని. కనుక దేవుని యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథం సత్యమైనటువంటి గ్రంథం, నెరవేరే గ్రంథం. ఆ మాటను మనం నమ్మి ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనకున్న కలవర అంతటిని తీసివేసి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. క్రిస్మస్లో మా క్రిస్మస్ కథలో 3 విషయాలు ఉన్నాయి. సంతోషం ఉన్నది, దేవుని దూతలు పొలంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియచేస్తూ ఇదిగో మీకు మహాసంతోషకరమైన సువార్తమానం, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక మొదటిగా నిజమైన సంతోషాన్ని ఇచ్చేది క్రిస్మస్. రెండవదిగా దేవుని దూతలు పరలోకం నుండి దిగివచ్చి భూమి మీద పాటలు పాడినాయి. లూకా సువార్తలోనే 2:14 చదువుకున్నట్లయితే ఆ వచనంలో వ్రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము అని ఆ దేవుని దూతలు భూలోకానికి వచ్చి పశువు తట్టులో ఉన్న ప్రభు సర్వోన్నతులైన దేవుడని, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం భూమి మీద కలుగునని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మహాసంతోషం క్రిస్మస్లో నిజమైన ఆనందాన్ని పొందుతాం. యేసు ప్రభు వారిని మన వ్యక్తిగత హృదయాల్లో మనం చేర్చుకున్నట్లయితే నిజమైనటువంటి క్రిస్మస్ను మనం పొందుతాం. రెండవది మా ప్రభు ఇచ్చే సమాధానం ఉంటుంది.
అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:27 ఆయన మాట్లాడుతూ, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను అని ఆయన సమాధానాన్ని గురించి చెప్పాడు. ఆయన సమాధానకర్తకు అధిపతి అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం 9:9 మనం చదువుకున్నట్లయితే ఆయనకు చాలా పేర్లు 6వచనంలో పెట్టబడ్డాయి. ఒక పేరు, చివరి పేరు ఏమిటంటే సమాధానకర్త యొక్క అధిపతి. హీ హాజ్ ద అథారిటీ టు గివ్ ది పీస్ టు ఎవ్రీవన్ హూ కమ్స్ టు హిమ్. ఆయన దగ్గరకు వచ్చిన వారికి నిజమైన సమాధానం అనుగ్రహించగలిగిన వాడు. 3వది, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యం. సంతోషం అవసరం, సమాధానం అవసరం, అన్నిటికంటే పాప క్షమాపణ అవసరం. యేసు ప్రభువారు ఇది, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక క్రిస్మస్ మనకు రక్షణ ఇచ్చేది, క్రిస్మస్ మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది, క్రిస్మస్ మనకు నిజమైన సమాధానాన్ని ఇచ్చేది. కనుక ఈ క్రిస్మస్ కాలంలో మనం అందరం కూడా ఆ సంతోషంతో, ఆ సమాధానంతో, ఆ రక్షణ అనుభవంతో జీవించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అలాగనే ఈ క్రిస్మస్ దినాల్లో ఇలాంటి ఆనందము, ఇలాంటి సమాధానం, ఇలాంటి రక్షణ అనుభవం లేని వారు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఆ సత్యాన్ని గ్రహించి యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించగలిగినట్లు మనం అందరం కూడా ప్రార్థించిన అవసరత ఉన్నది. అలాగున దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఈ అవకాశాన్ని కల్పించిన క్యాప్స్టోన్ చర్చి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచయను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారువైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తమై భూలోకానికి నరుడుగా వచ్చినందుకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ప్రతి సంవత్సరం ఇలాగన మేము జ్ఞాపకం చేసుకుని నీ మహాకృపను, ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లు కృపనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఆన్లైన్ ద్వారా వింటున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ మహాసంతోషం, సమాధానం, రక్షణ అనుభవం లేని వారు ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. మా ప్రభువా, వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి వారు కూడా ఈయన నిజమైన దేవుడని అంగీకరించి రక్షకుడని భావించి హృదయంలో చేర్చుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని నమ్మిన బిడ్డలందరూ కూడా మా ప్రభువా ఈ మహాసంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ అనుభవాల్లో కొనసాగించగలిగినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయమని, క్యాప్స్టోన్ చర్చిని, వారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపాహస్తాలకు మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.